Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరమందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. మంచి సమయంలో మీ అందరితో కూడా కలిసి దేవదేవుని స్తోత్రించే మహాభాగ్యాన్ని మహాదేవుడు అనుగ్రహించినందులకు ప్రభుని స్తోత్రిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకున్నాం. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయంలో 19వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్న పారాగ్రాఫ్ని, ఈ పారాగ్రాఫ్లో ఉన్న సంగతిని, సారాంశాన్ని మీరు విన్నారు. మరొకసారి దాని అంతా మరి చదివి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కంటే కొద్దిసేపు నాకున్న సమయంలో దీనిలో ఉన్న సారాంశాన్ని మీకు తెలియపరచాలని నేను ఆశపడుతున్నాను. అది ఏలియా పరలోకానికి ఆరోహణమైన వెళ్ళిపోయిన దినాలవి. ఏలియా పరలోకానికి ఆరోహణం అయిపోయి పరలోకానికి వెళ్ళక మునుపు చేసిన అద్భుతం ఏంటంటే, యోర్దాన్ దాటాల్సి వచ్చింది, తన మీదున్న పై దుప్పటిని లేకపోతే షాల్ను తీసి యెహోవా జీవంతోడు నా జీవంతోడు ఇది రెండు పాయలు అగును గాక అని అలా కొట్టేటప్పటికి 2 పాయలు అయిపోయింది. అది అవతలకి నడుచుకుని వెళ్ళిపోయాడు. అక్కడ నుండి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు ఏలియా. పక్కనే ఆయనతో పాటు వెళ్ళిన ఎలీషా గారు చూశారు ఈ సంగతి. ఇప్పుడు అక్కడ నుండి ఒంటరిగా రావాల్సి వస్తుంది. ఆయన దుప్పటి పడింది దీని మీద. ఇంత శ్రద్ధగా నన్ను వెంబడిస్తున్నావు నువ్వు, నా ద్వారా ఏం కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, కోట్లకు అధినేతవు నువ్వు, అన్ని వదిలేసేవు నువ్వు, ఇంత శ్రద్ధగా నన్ను వెంబడిస్తున్నావు, నవల నీకేం కావాలి? చూడండి, ప్రభువుని శ్రద్ధగా మనం వెంబడిస్తే మనల్ని కూడా ఏదో ఒక రోజు నీ ప్రశ్న అడుగుతాడు. ఇంత శ్రద్ధగా భక్తి చేస్తున్నావు, ఏం చేయాలి నీకు? ఖచ్చితంగా అడుగుతాడు. బైబిల్ అలాంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఇదే రాజుల గ్రంథంలో కాస్త మనం ముందుకు వెళితే 4వ అధ్యాయంలో జస్ట్ పేజ్ తిప్పండి చాలు, 13వ వచనం. నీవింత శ్రద్ధాభక్తులు మా ఎందుకు కనబరిచితివి, నేను నీకేం చేయవలను? ఏం చేయాలి నీకు? అద్భుతం అండి. ఏం చేయాలి నీకు? ఇంత శ్రద్ధగా భక్తి చేస్తున్నావు, ఏం చేయాలి? కేకలేసి ప్రార్థన చేస్తున్నాడు ఒక అతను క్రొత్త నిబంధన దినాల్లో. కేకలేసి దావీదు కుమారుడా నన్ను కరుణించు, యేసు నన్ను కరుణించు అని కేకలు వేస్తూ ఉంటే ఆ కేకలు విన్న యేసయ్య వెంటనే అతని వైపు చూచి, నేను నీకు ఏం చేయాలి, ఏం చేయాలని కోరుకుంటున్నావు అంటాడు. చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయము 41వ వచనం చూస్తే, వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేం చేయకోరుచున్నావు అని అడుగగా, ఏం చేయాలని కోరుకుంటున్నావయ్యా? అతడు కూడా ఎంతమంది ఆపేయాలని ప్రయత్నం చేసిన ఆకుండా మరెక్కువ భక్తి చేశాడు. ఆకుండా మరెక్కువ భక్తి చేశాడు. ఎంతమంది ఆపాలని ఆగబకండి. ఎన్ని ఆటంకాలు వచ్చినా భక్తిని ఆపొద్దు, ఎన్ని అభ్యంతరాలు వచ్చినా ప్రార్థన ఆపొద్దు, భక్తిని ఆపొద్దు. ఏదో ఒక రోజున మీకు కూడా ఈ విధంగా ప్రశ్నిస్తాడు, ఏం చేయాలి బిడ్డా, ఏం చేయాలనుకుంటున్నావు, నేను నీకేం చేయాలని కోరుకున్నావు అడుగుతాడు. ఆ రోజు మన జీవితం పునీతం అయిపోద్ది. ఆ రోజు లాంటి అదృష్టం ఇంకో రోజు ఎప్పుడు ఉండదు. ఇక్కడ చూడండి, ఈ గురువుగారు అడుగుతున్నారు, కోట్లు వదిలేసి వచ్చావయ్యా, బాధ్యత గల ఉద్యోగం వదిలేసి వచ్చావా నా కోసం, నువ్వు ఇంత చక్కగా నువ్వు ఉన్నావు, నా వెంటపడి అప్పటి నుండి ఇప్పటి వరకు నన్ను వెంబడిస్తూనే ఉన్నావు, ఏం చేయగోరుతున్నావు నువ్వు? నీకున్న ఆత్మకు 7 పాళ్ళ ఆత్మ, 2 పాళ్ళ ఆత్మ కావాలన్నాడు. 2 పాళ్ళ ఆత్మ కావాలనేటప్పటికీ ఇప్పుడు అది నా వల్ల కాదు కానీ దేవుడు ఇవ్వాలి, అయినప్పుడు ట్రై చేస్తాను అని అన్నాడు. గురువుగారు ఇవ్వలేదు కానీ
గురువు గారికి ఇచ్చిన అసలైన గురువు గారు ఇచ్చారు ఆయనకి రెండు పాళ్ళ ఆత్మని. చెప్పలేదు దేవుని స్తోత్రం చేయలేచాను. హల్లెలూయా. ఏలియాకి ఏ గురువు గారు ఇచ్చారో అదే గురువు గారు ఎలీషా కూడా ఇచ్చారు. ఆయన అలా పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు ఏడుస్తాడు, అయ్యా నన్ను అన్యాయం చేసి వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు ఏంటయ్యా అని అడుగుతుంటే, ఈ లోపల ఆయన వదిలేసి నా షాల్ అలా వచ్చి ఈయన భుజం మీద పడింది. ఆయన ఎక్కడ ముగించాడో అక్కడ ఈయన ఆరంభించాడు అద్భుతం. ఎక్కడ ఆయన ముగించాడంటే యోర్దాను నదిని రెండుగా చీల్చి అవతలకు వెళ్ళిపోయాడు, అక్కడ నుండి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన రివర్సులు అక్కడ నుండి తిరిగి వస్తూ ఉంటే 50 మంది అవతల గుడ్డం చూస్తూ ఉన్నారు. ఏం జరిగింది, ఇప్పుడు ఎలా దూకొస్తాడో చూద్దాం, ఎలా దాటొస్తాడో చూద్దాం అనుకుంటే దుప్పటి తీశాడు. యెహోవా జీవంతోడు, నా జీవంతోడు, నా గురువు గారి పక్షాన ఉన్న దేవుడు నా పక్షాన ఉంటే ఇది చీలిపోగాకనే ఒక దెబ్బ కొట్టాడు. ఒక్కసారి రెండు చీలిపోయింది, యువతలకు నడుచుకుంటూ వచ్చేసాడు. వెంటనే అక్కడ ఉన్న 50 మంది శిష్యులు అన్నారు, ఏలియా మీద ఉన్న ఆత్మ ఎలీషా మీద కూడా ఉంటాం మేము చూచాము అని. హల్లెలూయా. అక్కడ బిగినయిన అద్భుతాలు. అక్కడ నుండి ఇది రెండవది అన్నమాట. ఎరుకో పట్టణానికి తీసుకొచ్చేద్దాం నెక్స్ట్ డే. అలా ఎరుకో పట్టణానికి రాగానే పట్టణం చాలా రమ్యంగా ఉంది, భలే మంచి సిటీ, ఆ రోజుల్లో డెవలప్డ్ సిటీ అనమాట అది. అయితే ఆ డెవలప్డ్ సిటీ మంచి కాస్ట్లెస్ సిటీ అనమాట ఎరుకో. ఆ ఎరుకో కల వచ్చినప్పుడు ఆ పట్టణాన్ని చూచాడు, భలే ఉంది అసలు, ఈ బిల్డింగ్స్ భలే కట్టారు అసలు, ఈ పార్క్స్ భలే ఉన్నాయి, అసలు సూపర్ ఉన్నాయి, అసలు భలే ఉన్నాయి అనుకుంటా ఉన్నాడు. దాన్ని చూస్తూ అనుకుంటూ ఉండగా పట్టణస్తులు వచ్చేసి ఏడ్చుకుంటూ పాదాల మీద పడి, అయ్యా ఈ పట్టణం చూడటానికి చాలా రమ్యంగా ఉంది కానీ నీళ్లు మంచివి కాదయ్యా, కనుక భూమి కూడా నిస్సారంగా ఉందయ్యా, ఏమేసినా పండదయ్యా, పనికి మాలిన భూమిది, ఉపయోగం లేదయ్యా, ఉండటానికైతే ఉంది ఎకరాలు ఎకరాలు, ఉపయోగం లేని భూమి అయ్యా, నిస్సారమైన భూమి, చూడటానికి మాత్రం బ్రహ్మాండం కనిపిస్తుంది అయ్యా అని చెప్పారండి. వాళ్ళ బాధ వాళ్ళ ఘోష చెప్పారు. ఈ రోజున అవకాశం కుదిరితే మోకరించి ప్రార్థన చేయడానికి ఆగొద్దు. మీకు దొరికిన ప్రతి అవకాశాన్ని దేవునితో సద్వినియోగం చేసుకోండి, దేవుని సన్నిధిలో పడి ఏడవండి, ఆయనకి చెప్పుకోండి మీ బాధ మీ కష్టం చెప్పండి. అయ్యా ఇదయ్యా పరిస్థితి, దేవుడి దగ్గర సిగ్గు ఏంటండి, ఎవరి దగ్గర సిగ్గుపడచ్చు కదే. మీ కష్టం చెప్పడానికి, మీకున్న యథార్థం చెప్పడానికి దేవుడి దగ్గర ఎప్పుడు సిగ్గుపడద్దు. అయ్యా ఇదయ్యా నా పరిస్థితి, నా నిజస్థితి ఇదయ్యా, చూడటానికి చాలా బాగున్నాను పైకి, మంచి డ్రెస్ వేసుకొని మంచి శారీ వేసుకొని మంచిగా మంచిగా రెడీ అయ్యి మంచిగా నేను వస్తున్నాను, అంతా జనాలకు ఇవ్వలకేం కొదువా అనుకుంటున్నారు, కానీ నా బాధలు నాకు తప్ప మరెవరికి, అయ్యా నువ్వే దిక్కయ్యా అంటూ ఇక వీళ్ళ బాధలన్నీ చెప్పేసుకున్నారు. వాళ్ళు చేసిన మంచి తెలివైన పని ఏంటంటే ఆ పట్టణస్తులు వాళ్ళ బాధ అంతా చెప్పేసుకున్నారండి. ఇదయ్యా పొజిషన్, మీకు కూడా మీ బాధ అంతా చెప్పండి, బాధ అంతా చెప్పండి. మన బాధ అంతా చెబితే బాధ అంతా తీరుస్తాడు దేవుడు. ఎవరికి చెప్పాలి అలా చెప్పాలి, కానీ చెప్పాల్సిన చెప్పకుండా ఊరందరూ చెప్తాం మన బాధ, ఊరందరూ తీరుస్తారు ఆరుస్తారు చెప్పండి, ఎవరి వల్ల ఏది కాదు. ఆయన బాధను వాళ్ళే ఎత్తుపోసుకోలేకపోతున్నారు, మళ్ళీ మన బాధలు ఏమైనా తీరుస్తారు వాళ్ళు. ప్రతి ఒక్కడికి ఏదో బాధ ఉంది ఇక్కడ. నేను అంటున్నాను మన బాధలు తీర్చే ప్రభు పాదాల దగ్గర మన బాధలన్నీ చెప్తే ఖచ్చితంగా అది ఎంత భయంకరమైన సమస్య అయినా దాన్ని తీర్చగలిగిన సమర్థుడు ఆయన. హల్లెలూయా. ఖచ్చితంగా తీరుస్తాడు, ఖచ్చితంగా మారుస్తాడు. ఈ పట్టణస్తులు చేసిన తెలివైన పని వాళ్ళు చెప్పుకున్నారండి. ఇదయ్య మా పొజిషన్, మా స్థితి ఇదయ్యా, మా పరిస్థితి ఇదయ్యా. ఇక్కడ బాధ ఏమున్నా సరే ఆ బాధ తీర్చగలిగి పరిస్థితి మార్చగలిగిన దేవునికే మన కష్టాన్ని ఎప్పుడు చెప్పుకోవాలండి. ఈ పట్టణస్తులు చేసిన పని ఏంటంటే, అయ్యా చూడటానికి జెంట్లమెన్ లాగా ఏ కష్టాలు లేనోళ్ళలాగా ఉన్నాం, కానీ ఇదయ్యా మా నిజస్థితి, మా బాధ ఇదయ్యా, మా పొజిషన్ ఇదయ్యా అని పొజిషన్ చెప్పారండి, పరిస్థితి చెప్పారు. పరిస్థితి విన్న దేవుడు ఏం చేశాడు తెలుసా, పరిస్థితి విన్న గురువు గారు ఏమన్నారంటే ఒక పని చెప్పారండి. ఎప్పుడైతే మనం పరిస్థితి చెప్తామో వెంటనే పని చెప్తాడు ఆయన. ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో ఏం చేయాలో చెప్తాడు, మనకి ఆలోచన ఇస్తాడు, ఐడియా ఇస్తాడు, చక్కని ఆలోచన చెప్తాడు. ప్రార్థన చేసుకున్నాడు చెప్తాడు, అందరికి చెప్పడు. నువ్వు ఆయన అడిగావా నీ కష్టం ఇదయ్యా నా పొజిషన్ అని చెప్పావా, అయితే ఇలా చేయి అంటాడు. నువ్వు అడగలేదా చెప్పాడు ఆయన. ఇప్పుడు అడిగారు, అడిగినందుకు చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు, ఓ పని చేయండి కొత్త పాత్ర తీసుకురండి, ఆ పాత్రలు ఉప్పేయండి, అది తీసుకురండి, అప్పుడు ఏం చేయాలి నేను చేస్తాను అన్నాడు. కొత్త పాత్ర ఎందుకయ్యా, ఉప్పు ఎందుకయ్యా, ఏం చేస్తావు నువ్వు అన్నారా, చేశారంతే. ఆయన చెప్పాడు, వీళ్ళు చేశారంతే. ఇక్కడ వీళ్ళకి చెప్పాడు ఆయన ఇలా చేయండి. ఎందుకు చెప్పాడు, వాళ్ళు అడిగారు కాబట్టి, వాళ్ళు అడిగారు ఇదయ్యా మా పొజిషన్ నిజస్థితి చెప్పారు. వెంటనే దేవుడు వాళ్ళకి చెప్పాడు, ఇలా చేయండి మీ పరిస్థితి మారిద్ది. దాని గురించి ఇక ఆలోచన లేదు, ప్రశ్న లేదు, ఇలా చేద్దామా చేయమంటారా అలా చేయమంటారా ఏం లేదు, ఏం చేయమన్నారు చేస్తారు అంతే స్పాటు. చాలాసార్లు చాలా ప్రశ్నలతో చాలా బాధలతో మీరు వస్తున్నారు, నాతోనే ప్రభు మాట్లాడాడని ఫీలింగ్ ప్రతిసారి కలుగుతుంది మీకు, అవునంటారా కాదంటారా, ఎంతమందికి ఆ ఫీలింగ్ కలుగుతుంది, వాళ్ళు నాతోనే మాట్లాడారు నా కోసమే మాట్లాడారనే ఫీలింగ్. ఎస్ చప్పట్లు కూడా దేవుని కనపరచండి. మాట్లాడే దేవుడు ఆయన. నువ్వు ఇంటి దగ్గర ప్రార్థన చేసావు ఏడ్చావు, కానీ నీతో కొంతమంది రెడీగా ఉన్న వాళ్ళకి దర్శనం ఇచ్చి మాట్లాడతాడు.
దర్శనం పొందుకునేంత స్థాయి మీకు లేదు అంటే వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఎస్ అండి, మాట్లాడక మాత్రం మాండవు. నువ్వు దర్శనం పొందుకునే వరం నీకుంది, ఆ స్థాయికి నువ్వు ఎదిగా భక్తులు అంటే ఎస్, నీకు దర్శనం చూపించి మాట్లాడతాడు. లేదా స్థాయి లేదు, వాక్యానికి వచ్చేసి ఎందుకు వస్తున్నాం మనం అంటే వాక్యంలో దేవుడు చెప్పేస్తాడు ఏం చేయాలో, ఏం చేయకూడదు, ఏం మానాలో, ఏం మానకూడదు, అది మనకు చెప్తాడు, అది మనం చేసుకెళ్ళిపోవడం అంతే. అయితే ఎన్నిసార్లు మనం విన్నాం నాతోనే ఈరోజు దేవుడు మాట్లాడాడు, నా కోసమే మాట్లాడాడు అనే ఫీలింగ్ ఎన్నోసార్లు కలిగింది. ఇక్కడ నుండి అలా మారిపోదాం అనుకుంటూ అనుకున్నామే కానీ ఎప్పుడైనా మనం చేసామా? చేయకే పొందలేకపోతున్నాం. వాళ్ళు చేశారు, ఆయన కార్యం చేశాడు, ద రిమైనింగ్ ఆయన చేస్తాడు. చెప్పింది మనం చేస్తే చాలు, మిగతాది ఏం చేయాలో ఆయనకు తెలుసు. ఏం జరిగిందంటే ఆయన చెప్పాడు చేశారు అంతే. బైబిల్లో ఎన్నో సందర్భాలు అండి, చెప్పినట్టు చేసిన వాళ్ళ జీవితాల్లో భయంకరమైన అసాధ్యాల్లో సుసాధ్యం చేశాడు ఆయన. మీకు చాలా తెలుసు, చాలా తెలుసు మీకు. అన్నిటికీ బిగినింగ్ ఏంటి? ఏసై చేసిన మొదటి అద్భుతం కూడా అలాగే. ఏసై తల్లి కూడా ఏమంది, అరే బాబు ఆయన ఏం చెప్తా చేయండి బాబు, ఇంకేమొద్దు. యోహాను సువార్త 2:5 అదే కదండి, ఆయన మీతో చెప్పున్నది, ఆయన ఏం చెప్తా చేయండి, అద్భుతాలు జరుగుతాయి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ సమస్య పడాపంచలు అయిపోవాలంటే, మీ చీకటి వెలుగ్గా మారిపోవాలంటే, అప్పులు తీరిపోయి ఇంకా మీరు దర్జాగా బ్రతకాలంటే, మీ స్థితిగతులన్నీ మారిపోవాలంటే, హల్లెలూయా, ఆయన చెప్పింది చేయటమే మన డ్యూటీ. ఆయన చెప్పింది చేసామో దేవుడు ఏం చేయాలని చేసేస్తాడు అంతే. ఏమండి అక్కడ ఉత్త నీళ్లు తీసుకురండి అన్నాడు, పోయింది అన్నాడు, పోసేశారు అంతే. ఎంతవరకు పోసారు? సగం వరకు పోసాడు. అంచుల మట్టుకని దాని అర్థం చెప్పిన పని చెప్పినట్టుగా కంప్లీట్గా చేశారు. అది వాళ్ళు చేసిన పని కంప్లీట్గా చేశారు. కంప్లీట్గా చేసిన మరుక్షణంలో అయ్యా ఏదో చేయి అని అడిగారు వాళ్ళు, చేసేస్తాడంతే. మనకు దేవుడు చెప్పిన పని మనం కంప్లీట్గా చేసిన మరుక్షణంలో ఆయన అటెండ్ అయిపోతాడండి, ఏం చేయాలో చేసి పెట్టేస్తాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం హాఫ్ చేసాం, హాఫ్ వదిలేసాం, సగం చేసాం సగం వదిలేసాం. కొంతమంది పావుల వంతు చేశారు, మిగతా 30 వదిలేశారు. కొంతమంది 30 చేశారు, 50 వదిలేశారు. 90% చేశారు, కొంతమంది 10% వదిలేశారు. నేను అన్న 100% ఆయన చెప్పినట్టు మీరు చేశారా? చేసుంటే ఈ పాటికి ఎప్పుడో పొందాలి మీరు, చేసుంటే ఎప్పుడు అద్భుతం చూడాలి. ఇప్పటివరకు ఎందుకు వెయిటింగ్ అంటే మీరు ఇంకా 99 వరకు వచ్చి ఆ 1% వదిలేశారేమో. ఆ 1% మీరు చేస్తే చేద్దామని ఆయన చూస్తున్నాడు. ఎందుకంటే దేవునికి కావాల్సింది ఇన్కంప్లీట్ ఫైల్స్ కాదు, కంప్లీటెడ్ ఫైల్స్ కావాలి ఆయనకి. ఎంతవరకు అంటే ఆయన ఎంతవరకు కంప్లీట్ చేయడో అంతవరకు కంప్లీట్ చేసిన ఫైల్ మీద సంతకం పెడతాడు ఆయన. ఒక్క బ్లాంక్ వదిలేసినా సరే ఆ బ్లాంక్ ఎందుకు వదిలేశారో దాని గురించి ఆలోచిస్తాడు ఆయన. ఈరోజు ఎన్ని బ్లాంక్స్ వదిలేసాం మనం, ఎన్ని ఖాళీలు వదిలేసాం మనం, ఆలోచించండి. కనుక మన జీవితంలో దేవుడు ఏం చెప్పాడు అది చేయటం మనం ఆరంభిస్తే కార్యాలు జరిగిపోతాయండి. నిర్గమకాండంలో మోషేకి దేవుడు చెప్పాడు, నిర్గమకాండం ఆఖరి అధ్యాయం చేయండి ఒకసారి, అంటే 40వ అధ్యాయము 33వ వచనం చివరి లైన్, అలాగు మోషే పని సంపూర్తి చేశాను అనే మాట ఉంది అక్కడ. సంపూర్తి అంటే దాని అర్థం కంప్లీటెడ్. దేవుడు చెప్పిన పనిని కంప్లీట్గా చేశాడు. కంప్లీట్ చేయగానే ఏం జరిగింది, ఎలా చేశాడు ఆయన? 16వ వచనం, మోషే ఆ ప్రకారం చేశాను. ఏ ప్రకారం? మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అవుతామని, యెహోవా తనకి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేశాను, అలాగే చేశాను. అంటే దేవుడు ఎలా చేయమన్నాడు అలా చేశాడు, ఏమేం చెప్పాడు అన్నిటినీ చేశాడు. అలా చేసి పని కంప్లీట్ చేశాడు. ఏమైంది? 34వ వచనం, అప్పుడు మేఘం ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరము నింపెను. ఆ మందిరము, ఆ మేఘం మందిరం మీద నిలుచుడు చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను. ప్రైజ్ ద లార్డ్. ఇక చూడండి అక్కడ నుండి మహిమలే, 40 సంవత్సరాల మహిమ కార్యాలే. మహిమలు చూపిస్తూ నడిపించాడండి, అద్భుతాలు చేస్తూ నడిపించాడు. ఎందుకు దేవుడు అలా మహిమలు చూపిస్తూ అద్భుతాలు చేస్తూ నడిపించాడంటే, దేవుడు చెప్పిన మాట ప్రకారం ఏమేం చెప్పాడు అన్నిటినీ చేశాడు, కంప్లీట్గా చేశాడు. ఎలా చేయమన్నాడు అలాగే చేశాడు. అప్పుడు మహిమ దిగొచ్చింది. మీ ఇళ్ళ మీదకి దేవుని మహిమ దిగివచ్చునుగాక, మీ బ్రతుకుల మీదకి, మీ తలల మీదకి, మీ జీవితాల మీదకి దేవుని మహిమ దిగివచ్చునుగాక. ఆ మహిమ మిమ్మల్ని నడిపిస్తుంది, ఆ మహిమ అద్భుతాలు చేస్తుంది, ఆ మహిమ మిమ్మల్ని పోషిస్తుంది, ఆ మహిమ మీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేస్తుంది. హల్లెలూయా. అలాంటి మహిమ మేఘం మీ మీదకి దిగి రావాలంటే ఆయన చెప్పినట్టుగా మనం చేయాలి. చచ్చిని కుళ్ళిపోయిన లాజర్ను కూడా చెప్పినట్టు చేస్తే కదండి దేవుడు లేపాడు. అంతేగాని ఆయన పవర్ చూపేలా, చెప్పింది చెప్పినట్టు చేసిన తర్వాత ఆయన ఏంటో చూపించాడు. ఇంటికి వెళ్ళాడు పరామర్శిద్దామని, అయ్యా సమాధి దగ్గర తీసుకెళ్తాం రండి అయ్యా అని ఏసే సమాధి దగ్గర తీసుకెళ్లారు. ఇదిగోని అయ్యా ఇందులోనే పెట్టామయ్యా లాజర్ అన్నారు. అవునా? అమ్మా రాయి తీయండి అన్నాడు. మహిమను చూపించే దేవునికి రాయి తీయడం కష్టమా? అసలు నువ్వు లోపడతావు లేదో తెలియాలి ఆయనకి. చాలామందికి దేవుడు అంటే చాలా ఇష్టం, కానీ దేవుడు మాటకి లోపడటం అంటే ఇష్టం ఉండవు. చాలా ఇష్టం, చాలా ప్రాణం అంటారు, లోపడరు కదా.
అనేక సార్లు దేవుని మాటకు లోబడే వాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం. ఇక్కడ మనం పరిశీలిస్తే ఆ రాయి తీయండి మీరు మహిమ చూస్తారు అన్నాడు. మీరు నమ్మితే దేవుని మహిమలు, అంటే మహిమను చూడాలంటే నమ్మాలి, చెప్పింది చేయాలి. ఇప్పుడు వెంటనే రాయి తీయండి అన్నాడు, రాయి తీశారండి. మహిమ చూశారా ఎంత అద్భుతంగా అంటే, లాజర్ బయటికి రా అన్నాడు, ఒక గంటలో నిదానంగా బయటకు వచ్చాడు. ఆ క్షణమే, మరుక్షణం లాజర్ ముందున్నాడు అంతే. మరుక్షణం మీ కార్యం జరగబోతుంది. అయిపోయాయన్న పరిస్థితులన్నీ తిరిగి బతికించబోతున్నాడు, పరిస్థితులన్నిటిని అలా ఉల్టా చేసి మార్చేయబోతున్నాడు, అద్భుత కార్యాలు ఈ లైఫ్లో చేయబోతున్నాడు. అలాంటి మహిమలు చూడాలంటే ఏం చేస్తే చూస్తాం? ఇక్కడ ఆ నీళ్ళ దగ్గర నిలబడి దైవజనుడు అన్నాడు, కొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకురండి. వాళ్ళు చేసిన మొట్టమొదటి మంచి పని ఏంటంటే వాళ్ళ బాధ చెప్పారు, వాళ్ళ సమస్య చెప్పారు, ప్రార్థన చేశారు. అది వాళ్ళ ఫస్ట్ థింగ్. రెండవది ఆయన చెప్పినట్లుగా చేశారు. కొత్త పాత్ర దేనికి సాదృశ్యం? కొత్తగా మారిన జీవితాలకు సాదృశ్యం. మారం ప్రార్థన చేస్తాం, కొత్తగా మారం, నేను మారనగాక. మనకు మనమే మంచివాడు అనేసుకుంటాం, ఇందులో ఎవడు ఎవడు పర్ఫెక్ట్గున్నాడు చెప్పండి అనేసుకుంటాం. ఏంటంట, ఊరుకోవాలి నీకెందుకు? మహిమ నువ్వు చూడాలనుకున్నావు, ఊరులంతా చూసిన తర్వాత చూడాలనుకున్నా. ఎవరు మహిమలు చూడాలంటే వాళ్ళు కొత్తగా మారాలి. పాతదనం అక్కడ ఏమన్నాడు, కొత్త పాత్రలు అన్నాడా, కడిగేసి ఆ పాత్ర తీసిరాని అన్నాడా? అంటే కొత్తగా మారాలి మనం, కొత్త వ్యక్తులుగా మారిపోవాలి. మనలో ఉన్న పాతదంతా అంతే, కొత్తగా మనం మారి. ఉప్పు దేనికి సాదృశ్యం అంటే ఆ మారిన జీవితాల్లోకి ఏసయ్య అనే ఉప్పుని మన జీవితాల్లోకి చేర్చుకుంటే అప్పుడు మహిమలు చూస్తాం. ఉప్పు ఏసయ్యకి సాదృశ్యం. ఇప్పుడు ఏసయ్య మన జీవితాల్లోకి ఎప్పుడు రావాలి? ఇప్పుడు వచ్చేసాడు, కానీ వచ్చేసాడనే ఫీలింగ్ మనలో ఉంది, కానీ కొత్త పాత్ర అవలా అవ్వాలి. కొత్తగా మనం మారాలి, అప్పుడు ఏసయ్యను మనలో చేర్చుకోవాలి, అప్పుడు మహిమలు చూస్తాం మనం. ప్రైజ్ ద లార్డ్. మహిమలు చూస్తాం. అక్కడ వాళ్ళు ఆ పని చేశారండి, కొత్తగా మారారు. వాళ్ళు చేసిన మొదటి మంచి పని ప్రార్థన చేశారు, వాళ్ళు చేసిన రెండవ మంచి పని ఆయన చెప్పినట్టు చేశారు. ఏంటి ఆయన చెప్పినట్టు అంటే, కొత్తగా మారిపోయి ఏసైన వారిలో చేర్చుకున్నారు, ఆయన చెప్పినట్టు చేశారు. ఇక మూడవది ఆయన ఏం చేయాలో చేశాడు, ఇక మాట్లాడటం స్టార్ట్ చేశాడు. ఏమని, ఆ ఉప్పు నీళ్ళ, ఆ ఉప్పు తీసుకెళ్ళి ఆ నీళ్ళల్లో ముంచి, ఈ ఉప్పు ఈ నీళ్ళల్లో చేరింది కాబట్టి ఈ నీళ్ళకున్న ఈ దోషం పోయింది, ఈ నీరు మంచినీరు అయింది. చూడండి ఆ మాట ఒకసారి చూడండి, అక్కడ అక్కడ బిబ్లికల్గా చూద్దాం మనం. అక్కడ ఏమన్నాడు చూడండి, ఈ నీటిని నేను బాగు చేశాను కనుక, 21వ వచనం కానీ చూద్దాం. అతడు ఆ నీటి ఓట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏంటంటే ఎవరు చెప్పారు, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమియో నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున నీరు మంచిదై ఉన్నది. ఎలీషా చెప్పినట్టు చేసి జరిగిందా? ఆయన చెప్పినట్టు నువ్వు చేస్తే ఆయన మాట్లాడటం ప్రారంభిస్తాడు. నీ అసాధ్యాలు సుసాధ్యం అయిపోతాయి ఆయన మాట్లాడాడంటే, నీ మారా మధురం అయిపోద్ది ఆయన మాట్లాడాడంటే, నీ చీకటి వెలుగ్గా మారిపోద్ది ఆయన మాట్లాడాడంటే, నీ అంధకారం మధ్యాహ్నం తేజస్సులా మారిపోద్ది ఆయన మాట్లాడాడంటే, ఒక్క మాట చాలు బ్రతుకు ధన్యకరం అయిపోతుంది. ఆయన మాట్లాడాలంటే ఆయన చెప్పినట్టుగా మనం చెయ్యాలి. ముందు ప్రార్థన చేయాలి, రెండవది ఆయన చెప్పినట్టు. ఇక్కడ ఏం చెప్పాడు, కొత్తగా మారండ్రా, అప్పుడు నన్ను స్వీకరించండిరా మీ జీవితాల్లోకి. మీరు మారకుండా నన్ను స్వీకరించి ఏసై నాలో ఉన్నాడు, ఏసై నాతో ఉన్నాడంటే ఉపయోగం లేదు. మీరు మారండి, కొత్తగా నన్ను మీలో స్వీకరించండి, అప్పుడు మహిమలు చూస్తాను. నేను ఆరంభిస్తా. ఆయన మాట్లాడాడు, ఏమని మాట్లాడాడు, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీళ్లను బాగు చేస్తున్నాను. నీ బ్రతుకున్న దేవుడు బాగు చేయబోతున్నాడు, బాగు చేస్తున్నాను కనుక ఇక దీనివల్ల మరణం ఉండదు. అంత మాత్రమే కాదు, భూమి నిస్సారముగా ఉండదు. భూమి నిస్సారంగా ఉండదు అంటే ఇక సారవంతమైన జీవితాలు, నిస్సారమైన జీవితాలు ఎలా మారిపోతాయి? సారవంతంగా మారిపోతాయి. సరే ఇక్కడ ఆయన మాట్లాడాడు, ఆయన మాట్లాడితే పరిస్థితి మారిపోద్ది అంతే. క్షణంలో పరిస్థితి మారిపోయింది,
అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా, అప్పటి నుండి ఇప్పటి వరకు సారవంతమైన నీటిగా దేవుడు మార్చాడు. అప్పటి వరకు ఎలా ఉంది? అది నిస్సారంగా ఉంది. నిస్సారమైన బ్రతుకును సారవంతంగా మార్చేశాడు. ఇప్పుడు ఇలా అవ్వటానికి గల కారణం ఏంటో చెప్పండి అని చెప్పినట్టు చేశాడు. ఆయన మీకోసం మాట్లాడాలనుకుంటున్నారా? మాకోసం కూడా ఒకసారి మాట్లాడయ్యా అనుకున్నారా? ఒక ఆయన వచ్చి అంటాడు, ఒక్క మాట నువ్వు మాట్లాడయ్యా చాలు జీవితం మారిపోద్ది అన్నాడు. ఎవరంటే మత్తయి సువార్తలో 8వ అధ్యాయంలో మనకు కనిపిస్తాడు ఒక శతాధిపతి. శతాధిపతి ఏసై దగ్గరికి వచ్చి ఏసైని ఒక మాట అంటాడు, అయ్యా నువ్వు ఒక్క మాట మాట్లాడు చాలు, అసలు ఏంట్రా బాబు నీ సమస్య ఏంటి చెప్పు. సమస్య అయ్యా 100 మంది నాకు ఎందుంటారయ్యా, 100 మందిని సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, గో అంటే వెళ్ళిపోవడం, స్టాప్ అంటే ఆగిపోవడం, 100 మంది నా చెప్పు చేతలు ఉంటారు. అయితే నా 100 మందిలో ఒకడు రోగిగా ఉన్నాడు, చచ్చిపోయేటట్టున్నాడు, ఆడు ఆడు బతకాలయ్యా నా కోరిక, అందుకే నీ దగ్గరికి వచ్చానయ్యా. తెచ్చారా ఎక్కడ పడుకోబెట్టేవాడిని? తేలేదయ్యా, ఇంటి దగ్గర ఉన్నాడు ఆడు. ఎక్కడ మీ ఇల్లు? హైదరాబాద్ అయ్యా. హైదరాబాద్ ఎక్కడ? ఎంత దూరం? 275 కిలోమీటర్లు హైదరాబాద్. హైదరాబాద్లో, హైదరాబాద్లో పెట్టొచ్చావు అని తేలేదు, పద వెళ్దాం అయితే. వస్తానని కూడా అన్నాడండి, పద వెళ్దాం. అయ్యా మీలాంటి పరిశుద్ధులు మాలాంటి వాళ్ళు ఇంటికి రావడానికి నేను అర్హుణ్ణి? చెన్నింటోడైనా పేదోడా? 100 మంది మీద అధికారం అంటే ఎంత పెద్ద ఆఫీసర్ ఒకసారి ఊహించండి. అంత పెద్ద ఆఫీసరు దండం పెట్టి అంటాడు, మీ అంతటి పరిశుద్ధులు మా ఇంటికి రావడానికి తగినంత పాత్రుని యోగ్యుణ్ణి నేను. వెంటనే అంటాడు, నువ్వు తేలేదు నేను వస్తానంటే వద్దంటున్నావు, మరి ఆడు ఎలాగయ్యా బాగుపడేది? వాడిని ఇక్కడికి తేలేదు నేను అక్కడికి వస్తానంటే పాత్రుని కానంటున్నావు, మరి ఆడు ఎట్టగయ్యా బాగుపడేది చెప్పు. అప్పుడు అంటున్నాడు, అయ్యా నువ్వు ఇక్కడుండి ఒక్క మాట అంటే చాలయ్యా, 275 కిలోమీటర్స్ కాదయ్యా, 25,000 కిలోమీటర్స్ దూరంలో ఉన్నా సరే వాళ్ళు లేచి కూర్చుంటాడు, నాకు నమ్మకం ఉందయ్యా. హల్లెలూయా. అంటే చూడండి, ఒక్క మాట పలికితే చాలు అక్కడ ఉన్నవాడు బాగుపడిపోతాడు నమ్మకం. ఈరోజు మీకోసం పలకాలని మీరు కోరుకుంటున్నారా? ఎంతమంది కోరుకుంటున్నారు? నా కోసం పలికితే బాగుండు, ఇక్కడ ఒక్క పలుకు పలికితే అక్కడ ఉన్న నా కుటుంబ పరిస్థితి మారిపోద్ది, నా బ్రతుకు మారిపోద్ది అని కదా మీ నమ్మకం. ఆయన ఒక్క పలుకు పలికితే చాలు, ఇలా అనండి, ఒక్క పలుకును పలికితే చాలయ్యా, ఇట్లా అనండి, ఒక్క పలుకును పలికితే చాలయ్యా నా బ్రతుకు మారిపోద్ది, ఒక్క పలుకు. ప్రైజ్ అలా, ఆయన ఒక్క పలుకు పలికితే పరిస్థితి మారిపోద్ది. ఇక్కడ పలికాడు, ఆయన పలికిన ఒక రోజు కల్లా వాడు లేచి కూర్చున్నాడు ఇంట్లో. ఆయన ఇక్కడ పలికిన అదే క్షణంలో వాడక లేచి కూర్చున్నాడు అంతే. అప్పుడు కొట్టండి, ఇప్పుడు కొట్టండి. హల్లెలూయా. ఇక్కడ ఏసయ్య ఏ క్షణంలో పలికాడు ఆ క్షణంలో లేచిపోయాడు ఆయన. ఇక్కడ మీరు కూర్చొని ఉండగానే మీ ఇంటి దగ్గర సమస్యకు పరిష్కారం చూడబోతున్నారు మీరు. హల్లెలూయా. అయితే రెండే రెండు పనులు చేయాలి మీరు. మొదటి పని ఏంటి? ప్రార్థన చేసి మీ కష్టం, మీ సమస్య, బాధ, మీ పరిస్థితి అంతా దేవుడికి. రెండో పని ఏంటి? ఆయన మీతో ఏం చెప్పాడో మీరు మారన్నారా. ఇది నా చిన్నప్పటి నుండి అంటున్నారు కదా, మారతామయ్యా మారతామయ్యా, ఇవాళ మారండి. ఆయన ఎట్లా మారమంటున్నాడు అట్లా మారి ఏసైనా స్వీకరిస్తే, ఆయన చెప్పినట్టు చేస్తే. ఇప్పుడు పలకడు ఆయన, ఇప్పుడు పలికేస్తాడు. ఆయన అంటున్నాడు, యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఈ నీటిని నేను బాగు చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీతో అంటున్నాడు, యెహోవా సెలవిచ్చినది ఏమనగా మీ బ్రతుకులు నేను బాగు చేస్తున్నాను, మీ పేదరికాన్ని తొలగించేస్తున్నాను, మీ అరణ్య రోజంలో ఉల్లాసంగా మార్చబోతున్నాను, మీ కన్నీటిని నాట్యంగా మార్చబోతున్నాను, మీ దుఃఖాన్ని ఆనందంగా మార్చబోతున్నాను, మీ గోని పట్టును స్థుతి వస్త్రంగా మార్చబోతున్నాను, మీ అంధకారాన్ని మధ్యాహ్నపు తేజస్సు వలె మార్చబోతున్నాను, మీ మారాను మధురంగా మార్చబోతున్నాను. మార్చే దేవుడు అండి మన దేవుడు, మారుస్తాడు మన పరిస్థితులన్నిటినీ. ఆమేన్. అలా ఆయన మార్చాలంటే, ఆయన అలా మాట్లాడాలంటే రెండు పనులు మనం చేయాలి. ఒకటేమో మన కష్టం బాధ అంతా ఆయనకి, రెండు ఆయన ఎట్ట చేపెత్తాడో అట్లాగా ఈ రెండు చేతులు పైకెత్తి ఈ రెండు పనులు చేయడానికి ఒక నిర్ణయం తీసుకుందాం. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం
8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తంగ స్కూల్ ఆవరణలో జరుగును. మా 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా 3వ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయుల గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల 1వ వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నమస్కారం.